నమస్కారం. తెలుగుదేశం పార్టీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు బసవ రామకృష్ణ 62వ జన్మదిన వేడుకలను తణుకు రోటరీ క్లబ్లో సోమవారం ఘనంగా నిర్వహించి బర్త్డే కేకును కట్ చేశారు. అనంతరం 18 మంది వృద్ధ కళాకారులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సీనియర్ పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావు మాట్లాడుతూ, జన్మదినాల సందర్భంలో పేదలకు సహాయం చేసే సంప్రదాయం అభివృద్ధి చెందడం సంతోషకరమన్నారు. భవానీ శంకర్ రాస్తారండి కట్టెళ్ళండి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రోటరీ క్లబ్ సీనియర్ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా తణుకు కేశవస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రాత్రి మహానట కళామందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. సంస్థ అధినేత కాకరపర్తి కామేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయనకు ఫోన్ ద్వారా వచ్చిన సమస్యలను అధికారులతో సమీక్షించారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి ఫోన్లో వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం తహసీల్దార్ పాపారావు, ఎండీఓ జీవీకే మల్లికార్జునరావుతో పాటు తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
నూతనంగా ఏర్పాటు కానున్న నర్సాపురం జిల్లాకు భీమవరం పట్టణం జిల్లా కేంద్రం కావడంతో ప్రభుత్వ పరిపాలన కార్యాలయాలు అతి దగ్గరగా ఉండేలా ప్రణాళికతో కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఎస్పీ కార్యాలయం భవనం కేటాయింపుపై నర్సాపురం డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి, సిఐలు కృష్ణ భగవాన్, కృష్ణ కుమార్లతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యాలయాలకు స్థలాలు, భవనాలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు అన్ని చోట్ల పక్కా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రం ఉండి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే మంతెన రామరాజు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గోకరాజు రామరాజు, జడ్పీటీసీ సభ్యురాలు రణస్థలం కనకదుర్గ, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కాకినాడ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి 424 అర్జీలు వచ్చాయి. బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్ల మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పౌర సరఫరాల సేవలు తదితరాలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా స్థాయి అధికారులను కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. జేసీలు సుమిత్ కుమార్, కీర్తి చేకూరి, డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, జడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ కాంతులతో మెరిసిపోతున్న ఆదిదేవునికి అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాలు పలికారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని ఏకశిలా మండపంలో సోమవారం నిర్వహించిన పండిత సదస్యం ఆద్యంతం భక్తులను అలరించింది. తొలుత మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై నూతన దంపతులైన నరసింహస్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సప్తఋషుల పూజ, మంటపారాధనను నిర్వహించారు. పేరూరు వేద పండితులు ఆలయ ఏసీ ఎర్రంశెట్టి భద్రాజీ పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం ముత్యాలపాలెంలో మోగజీవిపై గ్రామస్తులు తమ ప్రేమను చాటుకున్నారు. సుమారు 10 సంవత్సరాలుగా గ్రామంలో ఆబోతు జీవిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం పిచ్చుకుక్క కరవడంతో అది అనారోగ్యం పాలై మరణించింది. దీనితో ఆవేదన చెందిన గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించి సుమారు 2000 మందికి పైగా అన్నదానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పెద్దపీట. దేందులూరు నియోజకవర్గంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి చెరుకువాడ. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిధిలో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రావు. తణుకు సోమేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించిన ఎమ్మెల్యే కారుమురి, స్వామివారులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి, ఎంఎస్ఎంఈ చైర్మన్ రవీంద్రనాథ్. వీర సైనికులకు నివాళులర్పించిన తణుకు మాంటిసోరి విద్యార్థులు నరేంద్ర సెంటర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు. తణుకులో ఘనంగా ప్రేమికుల దినోత్సవం, గత అనుభవాలను నెమరవేసుకున్న ఆదర్శ ఆత్మీయ జంటలు. తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యకు నివాళులర్పించిన తణుకు కాంగ్రెస్ నేతలు. అభివృద్ధి పనులపై తాడేపల్లిగూడెంలో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్. భీమవరంలో జిల్లా కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. ప్రభుత్వ కార్యాలయాలకు అన్ని చోట్ల పక్కా భవనాలు నిర్మించాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఉండి ఎమ్మెల్యే రామరాజు.
కాకినాడ కలెక్టరేట్ లో 424 అర్జీలు అందుకున్న జిల్లా అధికారులు సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ హరికిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.